हाय टू एवरीवन, वेलकम टू चेतना इंस्टिट्यूट फॉर कंप्यूटर्स। इवाल्टि वीडियोलो मनं भौतिक शास्त्रंलो ముగ్గురికి నోబెల్ బహుమతి వచ్చింది, వారి గురించి మనం తెలుసుకుందాం. నోబెల్ బహుమతి కింద అందే నగదు బహుమతిలో సగం బ్రిటిష్ శాస్త్రవేత్త రోజర్ పెన్రోజ్కు, మిగిలిన సగం మొత్తాన్ని జర్మనీకి చెందిన రైన్హార్డ్ గెంజిల్, అమెరికన్ శాస్త్రవేత్త ఆండ్రియా గేజ్లు చెరి సగం పంచుకుంటారు. వీరి ముగ్గురికి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి రావడానికి కారణం మన పాలపుంత మధ్యలో అతి భారయుతమైన తక్కువ ప్రాంతాన్ని ఆక్రమించిన ఖగోళ వస్తువును కనుక్కున్నందుకు. సో ఈ ఖగోళ వస్తువే కృష్ణబిలం. ఓకే, మనం ఇప్పుడు ఈ కృష్ణబిలాలు ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం. సూర్యుడు లాంటి భారీ నక్షత్రాలు తమలోని ఇంధనం మొత్తాన్ని ఖర్చు పెట్టేసిన తర్వాత తమలో తాము కుప్పకూలిపోతూ కృష్ణబిలాలుగా మారతాయి. ఇవి పాలపుంతలతో పాటే కృష్ణబిలాలు ఏర్పడతాయి. సో ఈ కృష్ణబిలాలకి పేరు పెట్టిన వ్యక్తి వచ్చేసి జాన్ ఆర్చిబాల్ట్. ఇతను 1960లో ఈ కృష్ణబిలాలకి కృష్ణబిలాలు అని పేరు పెట్టాడు. ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించిన మొట్టమొదటి కృష్ణబిలం పేరు సైగ్నస్ X1. ఓకే, సూర్యుడు కృష్ణబిలంగా మారతాడా? మారడా? సో సూర్యుడు ఇంధనమంతా ఖర్చైపోయి కుప్పకూలిపోయిన కృష్ణబిలంగా మారేంత పెద్దదిగా కాదు. భూమికి దగ్గరగా ఉన్న కృష్ణబిలం పేరు V616 మోనోసెరాటిస్. ఇది 3000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఓకే, మరి కాంతి సంవత్సరం అంటే ఏంది? కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించే దూరాన్నే కాంతి సంవత్సరం అంటారు. విశ్వంలో అతిపెద్ద కృష్ణబిలం NGC 4889. సౌర కుటుంబం ఉన్న పాలపుంత మధ్యలో ఉన్న అతి భారీ కృష్ణబిలం పేరు సాగిటరియస్ ఏ. ఇది భూమికి 27000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. థ్యాంక్ యూ.